నెల్లూరు జిల్లా వెంకటాచలంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. పూడిపర్తి ఈదగాలి గ్రామాల్లో అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న రైతులకు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పట్టాలు పంపిణీ చేశారు. రైతులకు 80% సబ్సిడీతో విత్తనాలు, వడ్లతో పాటు తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు తుఫాన్లో 2 రోజులు పర్యటించి రైతులను ఆదుకుంటామని చెప్పి మోసం చేసి వెళ్లిపోయాడని, కనీసం రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 2015లో ఇక్కడ విపత్తు ఏర్పడింది. అన్ని పాపం పూళ్ళు వచ్చాయి, మొత్తం పాపం మేకలేసాయి. రైతులకు సంబంధించి చంద్రబాబు 2 రోజులు తిరిగాడు. ఆ 2 రోజులు తిరిగి ఆమె చెప్పేసి పోయాడు, నేను మీ అందరికి ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలు పంపిస్తా, ఆ బృందాల ద్వారా ఇసుక మేడం మొత్తం తొలగిస్తామన్నాడు. పాపం 2015లో బృందాలు అయితే వచ్చాయి, రాసుకుపోయారు. ఈ రోజు దెబ్బతిన్నటువంటి మనుగోరు మండలానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రైతులు అడిగితే వాళ్ళు చెప్పేటువంటి మాట, వచ్చారు రాసుకుపోయారు తప్ప ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చినటువంటి పాపన పోలేదు అని చెప్పి చెప్పారు.